తెలుగువన్ ప్రేక్షకులకు నమస్కారం. మన ముందు ఇప్పుడు ఒక ప్రముఖ నటుడు ఉన్నారు. రంగస్థలంలో ఒక కీలక పాత్ర చేసి ఇప్పుడు పుష్ప మూవీలో వన్ ఆఫ్ ది విలన్గా చేసినటువంటి అజయ్ ఘోష్, ఆయనతో మాట్లాడి పుష్పలోని విశేషాలు, ఆయన అనుభవాలు, ఆయన చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుందాం. అజయ్ ఘోష్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో పుష్ప చేశారు, మీరు విలన్గా చేశారు, అది జనం ముందుకు వచ్చేసింది. సో అంటే ఒక కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా దేశవ్యాప్తంగా పుష్ప మీద చాలా యాంటిసిపేషన్స్ వచ్చాయి అన్నమాట. సో ఎలా అలా అంటే ఒక దేశం మొత్తం పుష్ప కోసం ఎదురు చూసినటువంటి సందర్భంలో ఆ సినిమాలో మీరు ఒక విలన్గా ఒక కీలక పాత్ర చేశారు. సో ఎలా అనిపిస్తూ ఉంది, ఆ అనుభూతులు ఏంటి, ఆ అనుభవాలు? ఇప్పుడు చెప్పాలంటే చాలా కథ ఉంది అసలు మీద. ఈ రోజుల్లో ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది పుష్ప వెనక మొత్తం. నా వరకైతే పుష్ప నాకు మరో జన్మ ఇచ్చింది అంతే. మరో జన్మ ఎత్తడానికి, మరో జన్మ ఇవ్వడానికి నేను ఈ రోజున మీ ముందు నిలబడి కూర్చొని ఇంటర్వ్యూ చేయడానికి కానీ, మళ్ళీ ఆర్టిస్ట్గా నేను పనిచేయడానికి కానీ మళ్ళీ నాకు పుష్ప అనే కారణం. అందులో ముఖ్యంగా సుకుమార్, దీన్ని చాలా కథ ఉంది చెప్పాలంటే. నేనైతే బ్రీఫ్గా చెప్పేస్తాను. నాకు ఒక రకమైన పరిస్థితిలో ఉండిపోయాను నేను, మానసికంగా ఆరోగ్యపరంగా కూడా భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నాను ఆ టైంలో. అంటే సినిమాని అంటే కరోనా ఎంత ఆత్మవిశ్వాసంతో ఉండేవాడిని నేను, నన్ను కూడా దెబ్బతీసింది అనమాట. అంటే భయం వేసేసింది నాకు కరోనా వచ్చిన తర్వాత. అసలు ఎట్లా భయం వేసిందంటే, నేను ఒంటరిగా ఉండాలంటే భయం, ఎవరన్నా ఏదన్నా వినాలన్నా కానీ, ఏదన్నా చూడాలన్నా కానీ, అడుగు తీసి అడుగు వేయాలంటే కొంచెం ఇల్లు దాటి బయటికి వెళ్ళాలన్న, రోడ్డు మీదకి వెళ్ళాలన్న భయం, మానసికమైన స్థితి. ఆల్మోస్ట్ అందరిది అదే పరిస్థితి. అట్లాంటి పరిస్థితిలో నేను అసలు ఇక సినిమాలు ఇకను కష్టం. హైదరాబాద్ నుంచి ఫోన్లు వస్తే వణికిపోయి ఉండే అసలు, అంటే రావడానికి కూడా భయపడే ఉండే, హైదరాబాద్ అనగా భయపడే ఉండే అసలు. సరే పుష్ప, పుష్పలో ఈయన ఒక మెయిన్ క్యారెక్టర్ అనగా ఒకరిని మళ్ళీ పుష్ప ఇంటర్పం నా వల్ల కాదు, ఇకను మొత్తం వాళ్ళకి దగ్గర పడుతుంది. అప్పుడు కోలుకుంటారులే తర్వాతలే అదే లేదనుకున్నాను, కానీ రోజు రోజుకి మరీ దారుణం అయిపోతుంది. ఆ టైంలో అసలు ఇక నేను చేయను, ఇక ఫిక్స్ అయిపోయి ఇక నాకు నా వల్ల కాదండి అని కో డైరెక్టర్లకి, విష్ణు గారికి, ప్రవీణ్ గారికి, చెర్రీ గారు సీఈఓ గారు, వీళ్ళందరికీ మొత్తం అందరికీ చెప్పి, శ్రీమాన్ కో డైరెక్టర్, వీళ్ళందరికీ కూడా నా వల్ల కాదండి, నేను చేయలేనండి, ప్లీజ్ అండి నన్ను వదిలేయండి అండి. అదేంటయ్యా నీకు అంటే కథ అంటే నీకు ఆఫర్ వచ్చిన తర్వాత, సుకుమార్ ఆఫర్ ఇచ్చిన తర్వాత వద్దనుకున్నారు? నేను చేయను అసలు, లిటరల్గా అసలు నా వల్ల కాదు, నేను చేయను, నా వద్దు, నన్ను వదిలేసిండి, ఈసారికి నన్ను వదిలేండి, అసలు నా వల్ల కాదు, నేను నా పరిస్థితి బాగలేదు. మేకప్ టెస్ట్కి పిలిచారు, మేకప్ టెస్ట్ ఇక్కడికి రాగానే కారు వేసుకుని వచ్చి, వేటపాల నుంచి కారు వేసుకుని వచ్చి అప్పటికప్పుడు చేసేసి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి అనేసి ఇదైపోయాను అనమాట. అంటే ఎందుకంటే నలుగురులో ఉంటే నాకు ఇదైపోతుంది, వణుకొచ్చేస్తుంది. మీ ఆరోగ్య పరిస్థితి? ఆరోగ్య పరిస్థితి అసలు మరీ దారుణం అయిపోయింది. అమ్మో ఇక చచ్చిపోతాను, ఇక్కడ చచ్చిపోతాను అనే పరిస్థితి వచ్చేసింది అనమాట. అసలు తెల్లారితే తెల్లారేసరికి ఉంటానో ఉండనో కూడా తెలియట్ల, అట్లాంటి మానసిక స్థితిలో ఉండాలి. ఎందుకు వచ్చింది అంటే అది ఏంటంటే, స్టంట్ వేశారు. స్టంట్ వేసిన ఒక 4-5 నెలలకు బ్రహ్మాండంగా ఉండ, ఇదే టైంలో అంటే కరోనా టైంలోనే, కరోనా ముందు స్టంటు, తర్వాత ఒక 4 నెలలకి కరోనా వచ్చింది. అప్పటిదాకా బ్రహ్మాండంగా స్టంట్ వేసింది, అదేం లేదు అసలు హ్యాపీ. కరోనా ఎప్పుడైతే వచ్చిందో ఈ స్థితి అంతా చూసి ఇక నాకు ఇదైపోయింది, భయంకరమైన ఇదైపోయింది అనమాట. అసలు అదే టైంలో బాలసుబ్రహ్మణ్యం గారిపోవడం, జేపీ గారిపోవడం, చాలామంది ఇదవటం ఫోన్లో. ఇది 2019లో జరిగింది అంతేనా? అదే ఫస్ట్ వేవ్. ఫస్ట్ వేవ్ నాకు ఏంటి అసలు, నాకు వణికిపోయేవాడిని అసలు. అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఇంట్లో కూడా, ఏపా 24 గంటలు నువ్వేం దాయను అసలు, ఎట్లా ఉండేవాడిని ఎట్లా అయిపోయానంటే, నువ్వు ఒకవేళ అగ్నిమూర్తి కనపడితే మళ్ళీ ఏమైనా అడుగుతాడు ఏమో నాయన అని చెప్పేసి దాక్కోవటం, రోడ్డు మీద కట్ట ఇడ్లీ కోసం వెళ్తున్నా కానీ నాకేం కాదు, తెలిసిన వాళ్ళు కనిపించినా కూడా భయపడిపోతున్నా. అదొక్కటే కాదు, నన్ను మానసికంగా దెబ్బతీసిన వేరే సంఘటనలు కూడా ఉన్నాయి. అదే టైంలో నేను బాగా సఫర్ అవ్వడానికి వేరే ఒక భయంకరమైన సిచ్యుయేషన్ అది. అది బాగా దెబ్బతీసింది నన్ను. పర్సనల్ ఇండస్ట్రీకి సంబంధించి, ఓ ప్రాజెక్ట్ అనుకుని, ఆ ప్రాజెక్ట్కి సంబంధించి. మీ ఓన్ ప్రాజెక్ట్? నా ఓన్ కాదు, ఫ్రెండ్ సర్కిల్ అది. ఓకే. అది మాత్రం నన్ను అంటే మనుషులు ఎవరితో ప్రయాణం చేయాలి, ఎవరితో ప్రయాణం చేయకూడదు, ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు, అప్పుడు దాకా ఉన్న ఇదంతా కూడా నాకు బాగా నేర్పింది ఆ సిచ్యుయేషన్. అంటే కరోనా అన్నీ నేర్పేసింది నాకు. ఓకే.
ఆ టైంలో అసలు నా మీద కూడా ఎంత ప్రచారం అంటే ఇక్కడ అయిపోయింది, అజయ్ ఘోష్ గారు పని అయిపోయింది, ఇక్కడ చేయడు సినిమాలు చేయడు అసలు అయిపోయాడు అని ప్రచారం చేసి ఎవరు వాళ్ళే చేశారండి, ఎవరు చేశారనేది ఇక త్వరలో తెలిసిద్ది. ఏంది ఆ ప్రచారం వచ్చి అసలు ఎంత దారుణంగా చేశారంటే అంత దారుణంగా చేశారు నన్ను. భలే మానసిక వేదన, నెల రోజులు నరకం అంటే ఏందో అనుభవించాను నేను. అసలు ఎంత నరకం అని ఊళ్ళో ఉండి అంత నరకం అనిపించాను. ఆ టైంలో పుష్ప నాకు వల్ల కాదు, నేను చేయను, నా వల్ల కాదు, నా అయ్యో అందరూ ఏమన్నా ఏంటండి మీరు అసలు విష్ణు గారు కో డైరెక్టర్ గారు అయితే అదేంటి సుకుమార్ గారు మిమ్మల్ని అనుకొని మీకోసం ఇది ఈ అల్లర్జున్ సినిమా అల్లర్జున్ ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్టు ఈ మైత్రి మూవీస్ నువ్వేమనుకుంటున్నావు ఏంటి ఏం కాదు మనంత ఫ్యామిలీ కదా వద్దు సార్ నా వల్ల కదా నేను చేయను సార్ దయచేసి నా వల్ల కదా అని ఎవరన్నారు అట్లా మీకు? విష్ణు గారు కో డైరెక్టర్ విష్ణు గారు. ఓకే. ఆ తర్వాత చెర్రీ గారు మాట్లాడారు, సీఈఓ చెర్రీ గారు. ఏంటండి ఎందుకు అట్లా మీరు మేము ఉండం కదా లేదండి నా వల్ల కదండి అది కదా ఇంకోసారి ఆలోచించండి ఏం కాదు లేదు సార్ అంటే తర్వాత శ్రీమాన్తో చెప్పేసి వీళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోన్లు ఏంది ఇట్లా ఇదవుతున్నాడు ఏంటంటే ఇక నేను మాట్లాడతాను అజయ్ ఘోష్తో అన్నాడు అంట ఆయన సుకుమార్ మహా నేను మాట్లాడిన అసలు నవల కదా నేను మాట్లాడిన అసలు అని చెప్తే విష్ణు గారు ఫోన్ చేసి 8 ఆ ప్రాంతంలో ఒక్కసారి మాట్లాడతాడంటే సినిమా గురించి వద్దు మీరు చేయొద్దు మీరు అసలు చేయొద్దు వద్దండి నాకు అర్థమైపోయింది ఒకసారి సుకుమార్ గారు మాట్లాడతారంట మీతో అని అన్నాడు. రాత్రి 10 గంటలకు చేశాడు మూర్తి సుక్కు ఒక్క అరగంట మాట్లాడాడు. అరగంట తర్వాత సార్ నేను ఈ సినిమా చేస్తున్నా ఏం చేస్తున్నాను అంతే అంటే ఎంతగా మోటివేట్ చేసి ఉంటాడు నన్ను ఎంత అంటే ఆ క్యారెక్టర్కి మిమ్మల్ని అనుకున్నాడు ఆయన. ఇక అంతే ఇక ఎవడు కనపట్లా నువ్వు చెయ్యొద్దు సరే ఓకే అతను కూడా అన్నాడు స్టార్ట్ అయితే నువ్వు చెయ్యొద్దు కానీ నేను కాసేపు నేను మాట్లాడాలి నీతో అని చెప్పేసి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత సార్ నేను ఈ సినిమా చేస్తున్నానండి ఖచ్చితంగా నేను చేస్తా అంతే అన్నాను. అంత మనోధైర్యాన్ని ఇచ్చాడు. అసలు 14 నవంబర్ మారాడు మళ్ళీ వేటపల్లి నుంచి బయలుదేరాడు. ఓకే. ఇప్పుడు 2020 అంటే 12వ తారీఖు బయలుదేరాను. 12-13 కూర్చోబెట్టారు. అప్పుడు కూడా ఇచ్చింది నాకు వల్ల నిలిపోతాను. 2020 పోయిన లాస్ట్ ఇయర్ అయితే ఇకను తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వచ్చి నాతో మాట్లాడింది చెర్రీ గారు. అడవి ఒంటరితనం భయంకరంగా ఉంటుంది నాకు పరిస్థితి, వుడ్స్ గెస్ట్ హౌస్ ఎటు చూసిన అడవి మనిషి కనపడ్డు నా మానసిక స్థితి ఎట్లా ఉంటుంది అసలు అట్లా ఉంది. ఆ టైంలో గొప్ప విచిత్రం ఏంటంటే ఒక 200-300 మంది ఆర్టిస్టులు టెక్నీషియన్స్ వీళ్ళందరి ముందు నన్ను మూడ్లోకి తీసుకురావడానికి నాలో ఇది చేయడానికి వాళ్ళందరి ముందు డ్యాన్స్ వేసేవాడయ్యా సుకుమార్. మూకుత్తి అమ్మను రిలీజ్ అయ్యి ఉంది, మొక్కపుడుకు అమ్మవారు బ్రహ్మాండంగా హిట్ అయ్యింది తమిళ్లో. దాంట్లో ఒక సాంగ్ ఉంటుంది నా మీద, ఆ సాంగ్ అజయ్ ఇంతేగా వేసింది ఇట్లాగా ఇట్లా వేసి నన్ను హుషారు చేసేవాడు అనమాట. ఆ తర్వాత ఇకను ఫస్ట్ టైం ఇకను ఆ తర్వాత ఇకను తాను ప్రయాణం ఇవన్నీ కూడా ఇకను ఒక రకమైన ఇకన తర్వాత నేను మనిషిగా నిలబడడానికి నా మానసిక స్థైర్యం పెరగడానికి కానీ ఇవన్నీ కూడా అసలు ఆయన మీకోసం అంత ఇది చేస్తూ ఉంటే ఆ రకంగా మిమ్మల్ని మోటివేట్ చేస్తుంటే ఎలా అనిపించింది అసలు? అదే నాకు అసలు ఇప్పుడు అదే నేను నేను ఇప్పుడు కూడా అంటాను, ఇప్పుడు సుకుమార్ గారు నేను డైరెక్టర్గా చూడండి, ఆయన కూడా నన్ను ఆర్టిస్ట్గా చూడు, అస్సలు అట్లా చూడనే చూడు. అసలు ఒక్కో టైంలో కోపం పడుకు తిట్టుకుంటాను కూడా ఆయన్ని, ఏందేని బొంగు ఇన్ని టేకులు చేస్తాడంటే ఇసుకు పుట్టింది అసలు ఇక చేయకూడదు ఈ సినిమాలు అసలు ఆడరా స్వామి అని ఆయన దోపుతున్నాడు. యాక్చువల్ అదే అడగబోతున్నాను, మామూలు గారికి ఆర్టిస్ట్కి నరకం అంటారు అంటే. కానీ అదే గొప్పతనం ఏంటంటే ఆయనకి ఆ పర్ఫెక్షన్ వచ్చేదాకా 20 టేకులోని 30 టేకులోని లేదా ఏనా కానీ ఆ వచ్చి మళ్ళీ కొంచెం కరెక్షన్ చెబుతాడు, అమ్మని అమ్మ ఇది మర్చిపోయామే మనం ఈ కరెక్షన్ నిజమే ఇది చేస్తే ఇంకా బాగుండేదే అనిపించింది. ఎంత ఇసుక వచ్చినా ఆయనతో మాట్లాడితే చాలు అసలు ఆ ఇసుక అంత పోయింది. ఆ ఇది అతనిలో ఉన్న వేరే అసలు అంటే ఒక తపన అనమాట, తపన సినిమా కోసం ఏమైనా. అబ్బో ఆ మనిషి నిజంగా ఆరోగ్యం లేదు, నిద్ర లేదు, ఆహారాలు లేవు, అతను పాపం ఎంత ఇబ్బంది పడేవాడు అండి అసలు. అంత ప్రాజెక్టు పెట్టుకొని 1 కోటి రూపాయలు దాని ఆ తర్వాత ఇంకా నన్ను మళ్ళా తర్వాత బన్నీ
అబ్బాయి అల్లు అర్జున్. నిజంగా నేను అంటే చాలామందితో పనిచేస్తున్నాను కానీ ఫస్ట్ అంటే నేను భయపడ్డా పిల్లల్ని చూసి, ఏమో ఎట్టుంటాడు ఇంద్రస్వామి నాయన, ఎట్టుంటాడు ఏమో, మనకి ఇంత వరకు పరిచయం లేదు, పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఏంది చరణ్తో నేను ఆ ఇబ్బంది పడలా, అప్పుడు వేరు కదా. అవును, పక్కన డ్రైవర్ సీట్ లో కూర్చున్నాడు, నేను ఉండను, షార్ట్ ఏమంటాడు పలకరి అయ్యా నమస్తే అన్నాను. ఫస్ట్ మాట అంది ఏంటంటే, అజయ్ ఘోష్ ఏంటి అని అన్నాడు. సరే ఇట్లా ఇదయ్యా నాన్నగారు ఇట్లా పెట్టారు ఇట్లా పేరంటే, దాని తర్వాత చైన్ అన్నారంట అని అన్నాడు. అది అంటే అదే అదేం లేదయ్యా, ఒక్క మాట అన్నాడు అది చాలు నాకు ఏమో, మీరు చేయకపోతే కొండారెడ్డి నేను చాలా డిసప్పాయింట్ అయ్యండి. నాకు సుకుమార్ మేము డిస్కషన్ కూర్చున్నప్పుడు కొండారెడ్డి అంటే మీరే కనపడుతున్నారు నాకు, చేయను లేదయ్యా అట్లేదు చేయండి మంచి క్యారెక్టర్ అని అన్నాడు. అక్కడి నుంచి ఆయనతో ప్రయాణం అసలు ఎంత ఇదే భయ, అదొక అతను అర్జున్ పిల్లని చూసి నిజం ఎంత ఇదిగా పలికింది పెద్ద ఆయన దా ఏదో గంభీరంగా ఉండిపోవటం, నేను హీరోని కదా టాప్ స్టార్ని కదా, అసలు లేనే లేదు అబ్బాయి, అసలు ఎంత నేర్చుకోవచ్చు అంటే బా అదొక రకమైన ఇదిలే. అంటే కొందరు అంటే బిల్డప్లు ఇస్తారు కొందరు, ఆ ఇది కానీ అంటే మేము కష్టపడుతున్నాం ఇన్ని 200-300 మంది జనం ముందు చేసేటప్పుడు ఒక ఎవడన్న హీరో భలే కష్టపడుతున్నట్టు కూడా ఉన్నా లేకపోయినా అది బిల్డప్లు ఉంటాయి, కానీ పిల్లోళ్ళు అయితే లేదండి. ఏమయ్యా నేనైతే ఉడుసులో ఉన్నప్పుడైతే తెల్లారుజాము 4 గంటలకి చూస్తే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు, చేసి వచ్చి జిమ్ ఉంటుంది, వచ్చి మళ్ళా 2 గంటలు పట్టింది మేకప్కి, 7:30కల్లా రెడీగా ఉండేవాడు. అతను చేస్తంటే ఎంత అంటే ఇతను తర్వాత కాలంలో అర్జున్తో చేస్తుంటే ఈ పిల్లోడు షార్ట్లో ఉంటే బాగుండు, నాకు ఈరోజు ఉంటే బాగుండు, ఈరోజు సీన్లో ఉంటే బాగుండు, అతను లేకుండా కొన్ని ఉన్నాయి అవి నాకు నచ్చేయి కదా, అసలు ఉంటే బాగుండు ఉంటే బాగుండు. ఆ ఒకసారి వేరు, తర్వాత ఒకసారి మామిడి తోటలో జరిగేటప్పుడు చాలా మంచి ఆర్టిస్ట్తో చేస్తున్న ఫీలింగ్ ఉంది నాకు అని అంటాం. ఆయన ఆయన భలే చెప్తారు మీరు, నాకు బాగా నచ్చారు అని అంటాం. ఇవన్నీ నాకు ఒక రకమైన అమ్మయ్యా అంటే తెలియకుండా ఒక ఎంకరేజ్మెంట్. నన్నే కాదండి, వీళ్ళు ఎవడు ఇంతమందిలో ఎవడు చేసినా కానీ మెచ్చుకునేవాడు, ఆఖరికి ఆ పిల్లడు కేసు అనేవాడు ఉండడు చూసావు. అవును, ఆడినైతే ఆడిని ప్రోత్సహించిన తీరు అసలు మొత్తం నా అనుచరులు నా తమ్ముళ్ళ వాళ్ళని వీళ్ళందరినీ కూడా అయ్యి ఒక డైలాగ్ అయితే నేను ఒక్క కరెక్షన్ చెప్పొచ్చా, నేను ఒకటి చదవ చెప్పొచ్చా అని అనుకో నియమ నువ్వు చెప్పింది. కొందరైతే అసలు మామూలుగా అలాగదండి మీరు ఇలా చేయండి అని అంటారు, నన్ను నేను ఒక్కటిసారి రిక్వెస్ట్ అడుగుతున్నాను అంటే అది నా పర్మిషన్, కొండారెడ్డి అంటే ఎందుకు చూస్తావు అనే ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ నేను నా చూపితే కొండారెడ్డి అంటే ఎందుకు చూస్తావు అని అన్నా, అది పూర్తిగా నా వైపు చూస్తే చెప్పరా కొంచెం అట్లా అదిరిపోయింది. అది ఎట్లా నిజంగా ఈ పుష్పకి సంబంధించి అంటే నేను నటుడిగా మళ్ళా ఈ సినిమాలు చేయడానికి మళ్ళా నిలబడడానికి నన్ను నేను నిరూపించుకోవడానికి నా మీద వచ్చిన నేను పడ్డ మానసిక వేదనకి ఇట్లన్నింటికి సంబంధించి నన్ను నిలబెట్టింది ఎవడంటే మాత్రం పుష్ప సుకుమార్ బన్నీ.